చదివింది సీఏ, వందల కోట్ల ఆస్తి. అన్నింటినీ వదులుకుని ఆ యువకుడు ఏం చేశాడంటే, వందల కోట్ల ఆస్తిని వదులుకుని చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసి ఓ యువకుడు సన్యాసి దీక్షను స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. గుజరాత్కు చెందిన 24 ఏళ్ల మోక్షేష్ షా కుటుంబం అల్యూమినియం వ్యాపారం చేస్తూ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నివాసం ఉంటుంది. వారి వ్యాపార వార్షిక టర్నోవర్ 100 కోట్ల వరకు ఉంటుంది. వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామిగా ఉండే మోక్షేష్ ఏప్రిల్ 20న సన్యాసి దీక్ష చేపడతారు. దీక్ష తీసుకోవడానికి ముందు రోజు అంటే ఏప్రిల్ 19వ తేదీన మోక్షేష్ ఊరేగింపు ఉంటుంది. అహ్మదాబాద్ సమీపంలో ఉన్న అమియాపూర్లోని తపోవల్ సంస్కార్పేట గురువు రత్న మునిరాజ్ జిన్ప్రేమ్ విజయాజీ మహారాజ్ నుంచి మోక్షేష్ దీక్షను స్వీకరించనున్నారు. ఆ కుటుంబం నుంచి సన్యాసి దీక్షను తీసుకుంటున్న తొలి వ్యక్తి ఆయనే కావడం విశేషం. దీనిపై మోక్షేష్ మాట్లాడుతూ, డబ్బులతో అన్ని కొనుగోలు చేయగలిగితే ధనవంతులు చాలా సంతోషంగా ఉంటారు. శాశ్వత ఆనందం పొందాలంటే కొన్నింటిని వదులుకోవాలి. సీఏ పూర్తి చేసి వ్యాపార నిర్వహణలో 2 ఏళ్లు పాలు పంచుకున్నా, కానీ నేను ఎలాంటి సంతృప్తి పొందలేకపోయానని గ్రహించి దీక్షను స్వీకరించి జైన సన్యాసిగా మారాలని నిర్ణయించుకున్నాను అని వ్యాఖ్యానించారు. దీక్ష తీసుకోవడానికి తల్లిదండ్రులు అనుమతి పొందారా అని అడిగితే, గత ఏడాది తాను దీక్ష స్వీకరిస్తానని నిర్ణయించుకుంటే తల్లిదండ్రులు వద్దన్నారని, ఈ ఏడాది తీసుకోమని వారే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. మోక్ష మార్గం అంతమ విషయం, కానీ జీవితంలో ఇతరులకు కూడా సహాయపడాలి. ఎప్పుడూ ఇతరులకు సహాయపడాలని జైన తీర్థంకరులు కూడా చెప్పారని మోక్షేష్ తెలియజేశారు.